గచ్చిబౌలి ఎస్ఐఎన్ టవర్స్ లో పోలీసులు సోదాలు చేశారు. కొండ విశ్వేశ్వర రెడ్డి అడ్వకేట్ సందీప్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, పోలీసుల సోదాలకు సంబంధించి వివరాలు ఏంటి? అలాగే సందీప్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? సైబరాబాద్ పోలీసుల తనిఖీల్లో సందీప్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర 10 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. అయితే సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా అతను చెవెళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డికి సంబంధించిన వ్యక్తిగా తేలింది. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమైన పోలీసులు అతని కారులో అతని కోడా కారులో సోదాలు చేయగా 10 లక్షల రూపాయలతో పాటు అతని వద్ద కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కీలక పత్రాల్లో మొత్తం ఏదైతే విశ్వేశ్వర రెడ్డికి సంబంధించిన అతను నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరిగిన ఖర్చుకు సంబంధించిన పత్రాలు దొరకటం ఇప్పుడు చాలా కీలక అంశంగా మారింది. ఎందుకంటే ఈ మొత్తం డబ్బుకు సంబంధించి అంటే ప్రతి రూపాయి ఖర్చును కూడా అతను పేపర్లో దాచిన పేపర్లు కూడా ఒరిజినల్ పేపర్లు కూడా పోలీసులకు దొరకటం తోటి ఆ పోలీసులు ఆ పత్రాలను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1 కోట్ల రూపాయలు కూడా పంపిణీ చేశారని చెప్పేసి కూడా ఆ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఎందుకంటే ప్రతిసారి అనేక సమయాల్లో కూడా డబ్బు పట్టుబడ్డ సమయంలో కేవలం పోలీసులకు డబ్బు మాత్రమే దొరుకుతుంది, అందుకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సందీప్ రెడ్డి దగ్గర దొరికిన పత్రాలు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ప్రతి రోడ్ షో కావచ్చు, ప్రతి మీటింగ్ కావచ్చు, తర్వాత ప్రతి వాళ్ళ క్యాడర్ కు ఏ స్థాయిలో ఏ విభాగానికి ఎంత డబ్బులు ఇచ్చారన్నది కూడా అతను స్వయంగా అతని చేతి రాతోనే రాశాడు. కొన్ని దానికి సంబంధించిన కొన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయి, అంటే అమౌంట్ పూర్తిగా రాయకపోవటం, కొన్ని కోడ్స్ కూడా రాయటం తోటి దానికి సంబంధించిన అన్ని కూడా ఇప్పుడు ఐటీ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు పూర్తిగా ఐటీ అధికారులు అతనికి ఇప్పటికే నోటీస్ ఇచ్చి అతన్ని ఈ రోజు కూడా పిలిపించి విచారించేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి విశ్వేశ్వర రెడ్డి దగ్గర నుంచి కూడా ఎలాంటి సమాధానం రానప్పటికీ ఈ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన పత్రాలు, తర్వాత నామినేషన్ సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఈ కారులో వాటితోటి ఉండటం తోటి చాలా అంశం కీలకంగా మారింది. ఎందుకంటే ఎన్నికల నియమ నిబంధనలు దాని ప్రకారం రూల్స్ ప్రకారం ఇప్పటికే అతను ఖర్చును భారీ మొత్తంలో పెట్టాడని చెప్పేసి పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు దొరకటం తోటి ఈ అంశాన్ని అధికారులు కూడా సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఏదేమైనా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి ప్రకటన చేస్తాము. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందున పోలీసులు కూడా దీనిపై ఏమీ కామెంట్ చేయము. కేవలం మాకు దొరికిన సోదాలో దొరికిన వాటిని ఐటీ అధికారులకు అప్పగించాము, తర్వాత దీనిపై పూర్తిగా ఎలక్షన్ కమిషన్ తర్వాత ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక అందిస్తారని చెప్తున్నారు రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.